This holy mass offered by K. Gurumurthy Hostel Business and Peace in the Family, also God's blessings as well. Also in this holy mass is offered by T. Rayaparedi Wisdom for the Children and Hostel Business. This mass is also offered by D. Sudhakar Reddy Hostel Business and Wisdom for the Children. This holy mass is also offered for the departed souls of Fatima Anthony and Edward Anthony, offered by Shafali Luz and family. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. రండి రండి అర్చన చేయగరండి, రండి రండి ప్రార్థన చేయగరండి. ప్రేమ స్వరూపుడు సద్గుణశీలుడు, మమతలు పంచిన స్నేహస్వరూపుడు, శాంతి సాధనలు కారుణ్యదాముడు, సేవా కార్యములు త్యాగశీలుడు. జ్యోతులు వెలిగిన వేళ, పూలు పూసిన వేళ, జీవన పూజా వేళ, ప్రభునకు స్వాగతమియా. ప్రభు, నీవు మంచివాడవును, ప్రేమామయుడవను కనుక మాకు ప్రత్యుత్తరమిమ్ము. మిగుల జాలి కలవాడు కనుక మా మొర వినుము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసయ్య వందనం, యేసయ్య వందనం, యేసయ్య స్తోత్రం, యేసయ్య ఆరాధన, యేసయ్య ఆరాధన, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలలో మనం ఇంటూ ఉన్నాము. దేవుడు మానవుని యొక్క కష్టాలను, బాధలను, శ్రమలను, అస్వస్థతను చూచి తన కుమారుని, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలుచుటకు, తనతో ఉండుటకు, మరియు తన బిడ్డలను స్వస్థపరచుటకు తన కుమారుని లోకానికి ప్రసాదించాడు అని.
అది ఏమిటన్నా మనం ఈరోజు సువార్త పఠనంలో, నేను రోగులకు మాత్రమే ఈ లోకానికి వచ్చాను, వ్యాధిగ్రస్తులకు మాత్రమే ఈ లోకానికి వచ్చాను అని మనం ఈరోజు వాక్యంలో వింటూ ఉన్నాము. అవును ప్రియులారా, మనం కూడా దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభు నన్ను పిలిచాడు తన సువార్త కోసం, తన సువార్తను ప్రకటించడం కోసం. దేవుని మాదిరి కష్టాల్లో ఉన్నవారిని మనము కూడా ఆదుకొడుకు మనందరినీ కూడా పిలిచాడు. కనుక దీపాల పూజలో మనందరం కూడా యోగ్యముగా పాల్గొన్నట్టుగా ముందుగా మన యొక్క పాపములను ఒప్పుకొని పాప క్షమాపణ అడుగుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమును చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సహజముగా బలహీనులమైన మమ్ము కరుణతో చూడుము. బలమైన నీ దక్షిణ హస్తమును చాచి మాకు నీ రక్షణమును కల్పింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము వచనములు 9 నుండి 14 వరకు. ఫస్ట్ రీడింగ్, ఏ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యెషయా చాప్టర్ 58 వర్సెస్ 9 టు 14. మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్ట వాక్కులు పలుకకుడు, ఆకలిగొన్న వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్య హానపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును, మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని ఒసగుదును, మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోటవలె కలకలలాడుదురు, వట్టిపోని చలమవలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు, ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు, దాన్ని సంతోషకరమైనదిగా గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు, అప్పుడు నేను మీకు ఆనందము దయచేయుదును,
మిమ్ము భూమి అందంతటా మాన్యుల చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారస భూమిని అనుభవింతురు. ఇవి ప్రభు పలుకులు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చోటే లేదు నా దేవుని కోసం, వెళ్ళని స్థలమే లేదు నా ప్రభుని ప్రేమ కోసం. వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితే, వెదకి తిని వేసారి తిని అంతటా తిరిగితి, తను కానరాక నీ కలత చెందితి, తను కానరాక కలత చెందితి, వేదనతో శోధనతో కాచితి, వేదనతో శోధనతో కన్నీరు కాచితి. నాలోకి తొంగి చూస్తే ప్రభుండెలో ఉన్నారు, నాలోకి తొంగి చూస్తే నా గుండెలో ఉన్నాడు. ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు, ప్రేమే దేవుని స్వభావము, ప్రేమే దేవుడు. ప్రభువు మీతో ఉండును గాక, మీ ఆత్మతోను ఉండును గాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా గారు రాసిన సువిశేషము 5వ అధ్యాయము పవిత్ర వచనములు 27 నుండి 32 వరకు. గాస్పుల్ అకౌంట్ టు సెయింట్ ల్యూక్ చాప్టర్ 5 హోలీ వర్సెస్ ఫ్రమ్ 27 టు 32.
అటు పిమ్మట యేసు అచ్చట నుండి వెడలి సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న లేవి అను సుంకరిని చూచి అతనితో నన్ను అనుసరింపుము అనెను. అతడు అంతయు విడిచిపెట్టి లేచి ఆయనను అనుసరించెను. లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. అనేక మంది సుంకరులు ఇతరులు ఆయనతో కలిసి విందులో పాల్గొనిరి. అప్పుడు పరిసయ్యులు వారికి చెందిన ధర్మశాస్త్ర బోధకులు సనుగుకొనుచు సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులను ప్రశ్నించిరి. అప్పుడు యేసు వ్యాధిగ్రస్తులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా, హృదయ పరివర్తనం పొందుటకై పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలుచుకు నేను రాలేదు అని సమాధానమిచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. 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 Tandri vandana. Tandri vandana. Tandri stotra. Tandri stotra. Tandri aradhana. Tandri aradhana. Yesaya vandana. Yesaya vandana. Yesaya stotra. Yesaya stotra. Yesaya aradhana. Yesaya aradhana. Atma deva vandana. Atma deva vandana. Atma deva stotra. Atma deva stotra. Praise the Lord. 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 క్రీస్తు ప్రియులారా, మనందరము ఒక పాటను పాడి ప్రభువుని స్తుతించి ఘనపరచి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. నీవే నాకు చాలును యేసు అనే పాటను పాడి ప్రభువా, ఈ లోకంలో నాదంటూ ఏది లేదు ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఏది కూడా నన్ను రక్షించలేదు, ఇదిగో ప్రభు నీ ప్రేమ మాత్రమే, నీవిచ్చే ధైర్యం మాత్రమే, నీవిచ్చే కృప మాత్రమే నన్ను రక్షించగలదు అనే విశ్వాసముతో ఈ పాటను పాడి ప్రభువుని స్తుతించి ఘనపరిచి ప్రభు యొక్క వాక్యాన్ని విందాం. నాకు చాలును యేసు, నీవే 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 నాకు చాలును యేసు. అవును ప్రభువా, ఈ లోకములో మాకెన్ని ఉన్నను ప్రభువా, అది నీకు సాటి రాదు ప్రభువా. ఎందుకంటే నీవిచ్చే ప్రేమ, నీ వసగే దయ, నీ వసగే కరుణ, నీ వసగే ఆశీర్వాదాలు ప్రభువా. ఈ లోకంలో ఉన్నటువంటి దేనికి కూడా సాటి రాదు. ఎందుకంటే ప్రభువా, నీవు మాకు వసగే ప్రతి ఒక్క బహుమానం కూడా ప్రభువా, అది నీకు ఇష్టమైనదిగా, నీకు ప్రీతికరముగా ఉంటుందని నీవు మనందరినీ కూడా ప్రేమిస్తూ ప్రభువా, మా యొక్క అర్హతను బట్టి మీరు మమ్మల్ని పిలిచి నిన్ను అనుసరింపమని నీ ప్రేమలు మనందరినీ కూడా మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా, స్తోత్రం.
ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారముండిన చప్పట్లు కొడుతూ, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారముండిన అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా నా బంగారమా, యేసయ్యా బంగారమా, యేసయ్యా నా బంగారమా, యేసయ్యా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. అవును ప్రభువా, ఈ లోకమున్నటువంటి ప్రభువా ధనం మమ్మల్ని రక్షించలేదని మాకు తెలుసు ప్రభువా. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోతే ప్రయోజనం లేదని మాకు తెలుసు ప్రభువా. కానీ మా యొక్క బలహీనతల వలన ఈ లోకం వైపు మేము వెంట పడుతూ ప్రభువా, లోకంలో ఉన్న మనుషులను వెంబడిస్తూ ప్రభువా దిగుతాను. మాకు తెలిసినప్పటికీ అవన్నీ కూడా నీ ప్రేమకు నీవిచ్చే ఐశ్వర్యానికి సాటి రావని మాకు తెలుసు ప్రభువా. ఇదిగో తండ్రి, మా ధనం నీవే యేసయ్యా, ఇదిగోతను మా ఐశ్వర్యం నీవే యేసయ్యా అని అందరము కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. కోట్లు కోట్లుగా ధనమున్నను, అది నీకు సాటి రాగలదా? 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 ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? కొండంతగా బలమున్నను, అది నీకు సాటి రాగలదా? కొండంతగా స్తోత్రం, అది నీకు సాటి రాగలదా? బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా నీవే యేసయ్యా, బలమంతా అవును తండ్రి నీవే యేసయ్యా, నా బలమంతా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రే
ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాగరా ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా ప్రేమించేవారు స్తోత్రం తండ్రి ఎందరున్నను స్తోత్రం వారు నీకు సాటి రాగలరా ప్రేమమయ్యా యేసయ్యా నా ప్రేమమయ్యా యేసయ్యా ప్రేమమయ్యా యేసయ్యా నీవే నాకు చాలును యేసు చాలును యేసు నీవే నాకు 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 చాలును యేసు స్తోత్రం 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 తండ్రి స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రం నీకే స్తోత్రం నీకే ఆరాధన ప్రభువ నీకే మహిమ నీకే ఘనత నీకే ఆరాధన హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 Praise the Lord. 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 మనం విన్నాం ఈరోజు మొదటి పట్టణంలో ఉపవాసం ఉండే వ్యక్తి ఎలా ఉండాలి, ఆ ఉపవాసము ఎలా ఇతరులకు ఉపయోగపడాలి అని ప్రభు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఉపవాసం అంటే ఏమిటి? ఉప ప్లస్ వాసము. ఉప అంటే దేవునికి దగ్గరగా, వాసం అంటే నివసించటం. ఉపవాసం అనగా దేవునితో దగ్గరగా ఉండటం, దేవునితో దగ్గరగా సహవాసం చేయటం, మరియు దేవునికి మనందరం కూడా దగ్గర అవటమే ఉపవాసం. కానీ ప్రభు అంటున్నారు ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి ఉపవాసము దేవునికి దగ్గరగా ఉపయోగ దేవుడి దగ్గరగా ఉండటకు ఉపయోగపడాలి, దేవునితో సంబంధాన్ని పెంచుకున్నటకు, దేవునితో సంబంధంలో బలపడుటకు ఉపయోగపడాలి. అంతేకాని ఈ ఉపవాసము మన దేవుని నుండి దూరం చేయకూడదు. కానీ ఈ ఉపవాసము ద్వారా మనం ఏం చేయాలి అని ప్రభు ఈరోజు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అంటున్నాడు మీరు ప్రార్థించినప్పుడు నేను మీ వేడుకలను ఆలింతును, మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాకులు పలుకకుడు. నీ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇతరులను పీడించకూడదు, ఇతరులపై నీవు అనేక రకాలైనటువంటి మాటలు నీవు పలకకూడదు, ఇతరులు నీవు అవమానించకూడదు, నిందారోహణ గావించకూడదు. అప్పుడు మాత్రమే నీవు ప్రార్థించినప్పుడు పరలోకమందున నీ తండ్రి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనము యిర్మీయా గ్రంథం 33:3 మనం వింటున్నాం, నీవు పిలువు నేను నీకు సమాధానమిస్తాను, నీవు పిలిస్తే నేను నీకు సమాధానమిస్తాను, నీకు జవాబు ఇస్తానని ప్రభు అంటున్నాడు. కానీ కొన్ని షరతులు, కొన్ని షరతులతో. అవి ఏం షరతులు? ఇతరులు నువ్వు నిందించకూడదు, ఇతరులు నువ్వు బాధ పెట్టకూడదు అని ప్రభు మనందరినీ కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాడు. ప్రే సహోదరులారా, కానీ మనం ఉపవాసం ఉన్నప్పుడు మనం ఎలా దేవునికి దగ్గరికి కాగలం
అంటే పదే వచనం పలుకుతుంది. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 10వ వచనం పలుకుతుంది, ఆకలి గురిన వారికి భోజనం పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఆకలి కొన్న వారికి మనం ఆకలిని తీర్చాలి, భోజనం పెట్టాలి, బాధితులను ఆదుకోవాలి, కష్టాల్లో ఉన్నవారు అక్కును చేర్చుకోవాలి, కన్నీరు కార్చే వారిని మనము ఓదార్చాలి. అప్పుడు ప్రభుని యొక్క కృప నీపై ప్రకాశించునని ప్రభు అంటున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే నీవు ఈ కార్యములు చేస్తావో నీ జీవితంలో ఉన్న అంధకారం నుండి నీవు బయటపడతావు. ఎందుకంటే ప్రభు వెలుగు నీలోకి ప్రవహిస్తుంది. ప్రభు వెలుగు నీలోకి ప్రవేశించినప్పుడు నీలో ఉన్న అంధకారం నిన్ను వెడలిపోతుందని ప్రభు అంటున్నాడు. ప్రైజ్ సహోదరుల, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మాత్రమే ప్రభువు మన అక్కర్లన్నీ తీరుస్తాడు. అవును ప్రియులారా, అదే విన్నాం మనం సువార్త పట్టణంలో కూడా. ప్రభు మనకు అర్హత లేనప్పటికీ కూడా మనందరినీ ఆయన శిష్యులుగా చేసుకొని నన్ను అనుసరింపము అని ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఆయన పలికిన మాట ఈరోజు వ్యాధిగ్రస్తులకే కానీ మంచిగా ఉండేవారికి వైద్యుడు అవసరం లేదని ప్రభు అంటున్నాడు. అందుకే ప్రభు నేను ఈ లోకానికి వ్యాధిగ్రస్తుల కోసం, పాపుల కోసం, హృదయ పరివర్తన చెందని వారి కోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం, వ్యాధుల్లో ఉన్నవారి కోసం, మరియు శ్రమలలో ఉన్నవారి కోసం నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు ఈరోజు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, మనము కూడా మనకు అర్హత లేనప్పటికీ దేవుడు మనందరినీ కూడా పిలిచి ఆయన ప్రేమలో, ఆయన దయలో, ఆయన కృపలో మనందరినీ కూడా భాగస్థులను చేసుకుంటున్నాడు. కానీ మనము ఈ యొక్క దుఃఖ దినాల్లో ఉంటుంటే మనం ఏం చేయాలి? ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు ఈ మూడు కూడా మనల్ని ప్రభువుకు దగ్గర చేయాలి, కానీ మనల్ని ప్రభు దగ్గర దూరం చేయకూడదు. అందుకే ఉపవాసం, ప్రార్థన, దాన ధర్మాలు మనకు ఉపయోగపడాలి. మనం ప్రార్థించే ప్రార్థన ప్రభు మన ప్రార్థన ఆలకించాలి, జవాబు ఇవ్వాలి అంటే మనము హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఉపవాసం ఉండాలంటే మనం ఎలా చేయాలి? ఉపవాసం మన వాక్యంలో వింటున్నాం, నీవు ఉపవాసం చేసినప్పుడు నీవు నీ ముఖం ఎలా ఉండాలి? కాంతివంతంగా ఉండాలి, బాధపడే ముఖముగా ఉండకూడదు, కన్నీరు కార్చే ముఖముగా ఉండకూడదు. నీ ఉపవాసం దేవునికి దగ్గర చేయాలి, కానీ దేవునిని దూరం చేయకూడదు. నీవు చేసే దాన ధర్మాలు ప్రభువును సంతోషపెట్టాలి, ప్రభువును మహిమపరచాలి, కానీ నీ స్వంత ప్రయోజనం కోసం, నీ కోసం, నీ స్వప్రయోజనాల కోసం నీవు దాన ధర్మాలు చేయకూడదు. ఎప్పుడైతే నీవు ఇతరులను ఆదుకున్నప్పుడు, ఇతర కష్టాలు ఉన్నప్పుడు నీవు వారిని అక్కును చేర్చుకున్నప్పుడు యేసు ప్రభు మాదిరి. చూడండి, యేసు ప్రభు ఆయన కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి దగ్గరికి వెళ్ళి వారిని తాకి స్వస్థపరిచాడు, కన్నీరు కార్చేవారిని వారి కన్నీరు తుడిచాడు. గ్రామ గ్రామానికి, పట్టణానికి వెళ్ళి ప్రతి ఒక్కరిని సందర్శించి వారి బాధలలో, వారి వ్యాధులలో, శోధనలు అన్నింటిలో కూడా ప్రభు నేను ఉన్నాను, సదా మీతో ఉంటాను అని వాగ్దానం ఇచ్చిన ప్రకారమే ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు కూడా ఈరోజు మనందరిని కోరుకునేది అదే. ఎందుకంటే మనందరము మన జీవితంలో ఉన్నప్పుడు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి క్రియ ఒకరోజు మన ప్రభు ముందు లెక్క చెప్పాలి. అందుకే మనం ఈ యొక్క జీవితంలో మనం జాగరూకులై జీవించాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దివ్యబలి పూజ మనందరం కూడా ప్రార్థించుకోవాలి. ప్రభువా, ఒకవేళ నేను ఇన్ని రోజులు నీ యొక్క వాక్యం ప్రకారం నేను జీవించలేకపోయాను, కనీసం ఈ రోజు నుండి ప్రభువా నన్ను, నా కుటుంబాన్ని నీ యొక్క మార్గాల ప్రకారం, నీ యొక్క సత్యాల ప్రకారం, నీ యొక్క బాటలో, నీ యొక్క వెలుగులను నడిపించని ఈ యొక్క దివ్యబలి పూజ మనందరం కూడా ప్రార్థించుకుందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాలని నూరంతలుగా దీవించునుగాక.
నీకు అర్పణం నా జీవితం, నీకు అంకితం నా హృదయము. నీకు అర్పణం నా జీవితం, నీకు అంకితం చేకొను దేవా, దయతో నన్ను చేకొను దేవా, దయతో నన్ను దీవించుమయా, కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం నా జీవితం, నీకు అంకితం నా జీవితం, నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ స్తుతి కొరకై మేము అర్పించి పరిహార బలిని దయతో అంగీకరింపుము. నీ బలి ఫలితముగా మేము శుద్ధి నొందుదుముగాక. తద్వారా నీకు అంగీకారయోగ్యమైన స్వచ్ఛమైన మనస్సులను నీకు అర్పితముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైనా ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలయన శారీరకపు వాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనసులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనిని అన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభునామున వేం చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే రే మీరందరూ దీనిని తీసుకొని దీనిని భుజింపుడు ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా నీకే ఆరాధనా విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే రే మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు మా పాపములకు గాను సిలువ మీద చిందబడిన యేసు రక్తమా మీకే ఆరాధనా మీకే ఆరాధనా ఇది విశ్వాస రహస్యము మా యేసువా మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటెదము మీరు మరణించు వరకు మేము వేచియుందుము మేము వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయటం పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము మా ఫ్రాంచ్ జగద్గురువును మా పూల్ ఆంటోనీ అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము ఇదిగో ప్రభా ఈ దినము నువ్వు ఈ లోకం నుండి పిలుచుకొనిన పూల బాలరాజు అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనము జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమందున పాల్గొనుగాక
ఉత్నమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములు భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందం రెండు చేతులను చాచి పరలోక ప్రార్థనను భక్తిపూర్వకముగా పాట ద్వారా ప్రకటించుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఒక పాటను పాడుకుంటూ మన పరలోక జపాన్ని ప్రార్థించుకుందాం. పరలోకమందున్ మా తండ్రి, మీ నామము పరిశుద్ధం కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా మీ రాజ్యములు మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ మీ చిత్తం ఏలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఏలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారముల్ మాకు ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూచి పోషించుమా. పరలోకమందున్ మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. ఆ రుణవంతులను మేము మన్నించులా,
రుణ బంధముల నీవు తొలగించుమా రుణవంతులను మే మన్నించులా రుణబంధముల నీవు మన్నించుమా సాతాను శోధనలో పడనీయక సాతాను శోధనలో పడనీయక సదా మమ్ము కీడు నుండి రక్షించుమా పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధము కలకాలము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధము కలకాలము ప్రభువా అన్ని కీళ్ళను మమ్మ రక్షింపు మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతుండి సర్వదా కాపాడుము మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందము ఏలైనా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను ఈ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము నిత్య ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ఒకరికొకరు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును క్రీస్తు శరీరము రక్తము నిత్య జీవితమును కాపాడునుగాక క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా దేవా నన్ను కడుగుమయా మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము ఒసగుమయా ఓ దేవా క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నిల్ల నన్ను కడుగుమయా ఓ దేవా నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా దేవా నన్ను కడుగుమయా మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని ఒసగుమయ్యా
మమతకు రూపమయ్యా మహనీయుడాని ముక్తిని ఒసగుమయా ఓ దేవా నా మరణ సమయమందు నన్ను నీ సన్నిధికి నన్ను పిలువుమయా ఓ దేవా నన్ను పిలువుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా ఓ నన్ను కడుగుమయా క్రీస్తుని ఆత్మమా క్రీస్తుని శరీరమా క్రీస్తుని రక్తమా నన్ను కడుగుమయా దేవా నన్ను కడుగుమయా నన్ను కడుగుమయా దేవా నన్ను కడుగుమయా నాకు కారుణ్యము కావలను కానీ బలి అవసరము లేదు నేను పాపులను పిలువచితిని కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదని ప్రభువు నుడుచున్నాడు. మత్తయి సువార్త 9:13. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు అనుగ్రహించిన జీవాహారముతో మేము పోషింపబడితిమి. మేము నిర్వహించు ఈ దివ్య కార్యము మా జీవితములను నీకు వశపరచి మేము శాశ్వత జీవం పొందుటకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియులారా, మనందరికీ తెలిసిన విధముగా రేపు ఆదివారం. ఆదివారం అనగా ప్రభువుకు సమర్పించిన దినం, ప్రభు రోజు. కనుక మనందరము దేవునితో గడుపుటకు దేవుడు ఏర్పాటు చేసిన రోజు. కనుక మీరందరూ కూడా గమనించి రేపు మన పరిశుద్ధాత కేంద్రంలో 10:30 స్తుతి ఆరాధన ప్రారంభమవుతుంది. స్తుతి ఆరాధన తర్వాత దివ్య పూజాబలి స్వస్థ ప్రార్థన ఉంటుంది. మీరందరూ కూడా గమనించి ఈ యొక్క ఆరాధనలో దివ్య బలి పూజలో పాల్గొని మీకు అందరికీ కూడా హృదయపూర్వక ముందని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఎవరైనా పూజ అర్పించాలి అని ఆశపడే వాళ్ళు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో డౌన్ సైడ్ యొక్క నెంబర్ స్క్రాల్ అవుతుంది, ఆ నెంబర్కి మీ యొక్క మనవులను పంపాలని మిమ్మల్ని కూడా మనవి చేస్తూ ఉన్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. శులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా, పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా.
భారం లేక అలమాడు బిడ్డల ఓలే అనాథలుగా తిరుగాడుచున్నాము. ఆహారం లేక అలమాడు బిడ్డల ఓలే అనాథలుగా తిరుగాడుచున్నాము. నీవలే దేవుని వాక్యాన్ని పాటించి, నీవలే దేవుని వాక్యాన్ని పాటించి ఆత్మతో జీవింపనేర్పుమమ్మా, ఆత్మతో జీవింపనేర్పుమమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. పరిశుద్ధ పాపగారి తలంపు కొరకు